నమస్తే. ఈ లైవ్లో నేను చెప్పాలనుకునేది ఏంటంటే, చెప్పడం కన్నా చూపించడం బెటర్. ఎందుకంటే నా పేరు మీద ఒక 62 ఎకరాలు ఫాస్ట్ రోడ్ నేను చూశాను. అవి ఎక్కడున్నాయో తెలిస్తే ముందు వాటికి ఓ ఫెన్సింగ్ చేసుకుని అది కొంచెం నా స్వాధీనం చేసుకున్నాను. నేను చూస్తున్నాను జోక్స్ పార్ట్. ఇక్కడ నిజంగా చెప్పాలనుకునేది ఏంటంటే, నేను అలా ఒక మార్పు ఫోటోలు పెట్టారు అంటానికి ఆధారాలతో సహా, అంటే ఆ వాళ్ళు చెప్పిన సర్వే నెంబర్లు తీసుకుని రవిచంద్రారెడ్డి గారు అనమాట 10 TVలో చెప్పారండి. అని మరి మామూలుగా ఆయనంటే మంచోడు అయినా పద్ధతిగా మాట్లాడేవాడైనా ఉంది. మరి ఇలాంటి ఫాల్స్ న్యూస్ లాంటి ఆయన ఎందుకు ప్రమోట్ చేశాడో నాకు అర్థం కావట్లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, మీకు ఒకసారి అది ఈసీ వెబ్సైట్లోనే అఫీషియల్ వెబ్సైట్లో ఆయన ఇచ్చిన సర్వే నెంబర్లు ఏంటో మీకు చూపించి దాన్ని నేను మీకు ఒకసారి ప్రూవ్ చేద్దామని చెప్పి. జస్ట్ మూమెంట్, ఆయన ఏమన్నారు అనేది ఒకసారి విన్నాం. నిజమైన ఆధారాలు నేను పంపిస్తాను సార్, వాటిని ఎంక్వైరీ చేసుకోవచ్చు సార్. డాక్యుమెంట్ నంబర్ 5222, 13th April 2018, కొణిదల పవన్ కళ్యాణ్ గారు 2,40,46,000 రూపాయలతో పర్చేజ్ చేసిన విక్రయ డాక్యుమెంట్. 5222 2018 అన్నారండి. ఆబ్వియస్లీ ఇది మంగళగిరిలో. సో మీకు నేను అది ఒకసారి చూపెడతాను. రిజిస్ట్రేషన్ వెబ్సైట్ అది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు ఒకసారి 5222 డాక్యుమెంట్ నెంబర్లోకి తీసుకెళ్తాను. డాక్యుమెంట్ నెంబర్ 5222, ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ 2018 అన్నారు. అండ్ రిజిస్టర్ ఆఫీస్ మంగళగిరి. క్యాప్చా నంబర్ 783935. సబ్మిటెడ్. సబ్మిట్ చేస్తే ఇక్కడ మొత్తం 3 వచ్చినాయండి. వెంకటపాలెం మొత్తం అన్ని వెంకటపాలెంలో ఉన్నాయి. యాక్చువల్లీ ఈ 3 కనిపిస్తాను మీకు. సో వెంకటపాలెంలో ఫస్ట్ది ఒకసారి చూద్దాం. సో ఇందులో మళ్ళీ మీరు చూసారంటే వెంకటపాలెం 1983 నుంచి 2020 వరకు మంగళగిరిలో జరిగిన ఈసీ మొత్తం చూపెడతారు. క్యాప్చర్ కొట్టాలి 594252. సబ్మిటెడ్. ఇదిగో మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ వచ్చినాయి కదా. ఇవన్నీ సెలెక్ట్ చేసి సబ్మిట్ కొడుతున్నా. అది ఇప్పుడు చూసారంటే మీరు అసలు ఇందులో ఎక్కడన్నా కనీసం ఆయన పేరు ఉందమ్మో చూడండి. ఏదో డాక్యుమెంట్లో ఉండాలి కదా. ఇవన్నీ 2018లో జరిగిన రిజిస్ట్రేషన్స్ మొత్తం. రిజిస్ట్రేషన్ సార్ మారకాలు వాట్ ఎవర్, ఇది బ్యాంకులో ఉన్నా ఎక్కడున్నా ఎక్కడన్నా మీకు పవన్ కళ్యాణ్ గారి పేరు కనీసం ఉంది ఇందులో. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ కూడా మనం మోసం చేసేయలేదు కదా. ఆయన పేరు మీద అని చెప్పి క్లియర్గా చెప్పారు కదా, ఆయన పేరు మీద ఉందని. ఎక్కడ ఇదంతా? మంగళగిరి సబ్ రిజిస్టర్ ఆఫీస్ మంగళగిరిలోనే. ఆయన చెప్పిన 5222 కొట్టాను నేను. ఎక్కడ ఇది? ఒకటి. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. తర్వాత ఇదేదైతే ఉందో డాక్యుమెంట్ నంబర్ 8831, 28 August 2018 కోటి 80,20,000 రూపాయలతో కొణిదల అంజనాదేవి గారి పేరు మీద కొనుగోలు చేసిన విక్రయ దస్తా 8831. అది కూడా 2018 దే కదండి. మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్ ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. ఇదే డాక్యుమెంట్ నెంబర్ 8831, ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ 2018, మళ్ళీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఓన్లీ మంగళగిరి. అంతకన్నా పెద్ద ఏం కాదు కదా, చాలా చిన్న ఊరు. 59 క్యాప్చర్ రిఫ్రెష్ కొడతాను. 501757 సబ్మిటెడ్. ఇదో చూశారు కదా, మొత్తం 1, 2, 3, 4 వచ్చినాయి. 4 కూడా మీకు నేను చూపెడతా. మంగళగిరి క్యాప్ సైజ్ 6694
ఫలితం సబ్మిటెడ్. మొత్తం అన్ని లింక్ డాక్యుమెంట్స్, ఆ రిజిస్ట్రేషన్లో ఉన్న అన్ని లింక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి చూపెడతాను మీకు. యా ఇప్పుడు చూసారంటే ఫస్ట్ దాంట్లో ఇదో డేట్లు చూసుకోండి మీరు, రిజిస్ట్రేషన్ డేటు, ఎక్సైజ్ డేటు, ప్రజెంట్ డేటు, అన్నీ మొత్తం అన్నీ చూసుకున్న ఎక్కడ పేర్లు ఏంటో చూడండి. అవి ఎవరెవరిగా ఉంటాయి కదా. ఎనీవేస్ ఇక్కడ మీరు చూసారంటే పల్లెపోగు రమేష్ గారు అంట, ఇంకొకళ్ళు విజయవాడ ఎం శేషిరెడ్డి గారు, వీళ్ళు ఎవరో ఉన్నారు బై డీసీ అండ్ సీఏ ఎం శేషిరెడ్డి గారు విజయవాడ. అదే ఆవిడ పేరు ఎక్కడన్నా ఉందేమని చెప్పి చూస్తున్నాను. నాకు కొవ్వూరు శివశంకర్ నల్లమల్లి శ్రీనివాస్ గారు ఎవరెవరో ఉన్నారండి, నల్లమల్లి శ్రీనివాస్ గారు, కొవ్వూరు శివశంకర్ రెడ్డి గారు, అంజనాదేవి గారి పేరు ఎక్కడ ఉంది ఇందులో? కట్టుపాగు, కట్టుపాగు చక్రవర్తి గారు అంట, వాళ్ళంట కర్ణం సోమశేఖరరావు గారు, కర్ణం సోమశేఖరరావు, అల్లారావు గారు, ఎవరు అరుణ్ రేఖ గారు, భవన్ గార్డెన్స్ బ్రాంచ్ గుంటూరు, ఎక్కడ అసలు మీకు ఇందులో ఎక్కడా లేదు. ఇప్పుడు సెకండ్ రిజిస్ట్రేషన్ కూడా చూద్దాం మనం. ఎందుకు మొత్తం మనం ఇంకా మొత్తం అంటే ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి దానికి సంబంధించిన మొత్తం రిజిస్ట్రేషన్ అన్ని జనానికి చూపించి లింక్ డాక్యుమెంట్లతో సార్ ప్రతిదీ. ఇప్పుడు మనుషులు అంటే ఫేక్ చేసేస్తారు, సబ్ రిజిస్టర్ ఆఫీస్ మనం ఫేక్ చేసేయలేదు కదా. ఎక్కడ చూడండి మీరు చక్రవర్తి గారు ఎవరెవరో ఆ పేర్లు ఎందుకైనా ఇక్కడ ప్రస్తుతం ఆదిలక్ష్మి గారు అంటే ఇంకొకళ్ళు ఎవరెవరెవరెవరెవరో పేర్లు ఉన్నాయి ఇక్కడ ఎక్కడ. అచ్చమ్మ గారు, లక్ష్మయ్య గారు, ఎవరెవరో ఉన్నారు ఇంకా మీరు చూసుకునే. అండ్ అగైన్ మూడోది టూ సెవెన్ ఫోర్ సిక్స్ ఫైవ్ నైన్ సబ్మిటెడ్ నెంబర్ కట్టుకోవచ్చు. చంద్రలీలా గారు ఎవరెవరోనండి, వాళ్ళ అనవసరం క్యాప్చర్ నెంబర్ 8831 ఆల్రెడీ కొట్టేసింది అన్నమాట. ఇందులో మీకు ఎక్కడన్నా ఆవిడ పేరు కనిపిస్తే దయచేసి చెప్పండి. ఒకవేళ ఉన్న తప్పు అని కాదు కానీ చెక్ చేసుకున్నాము. ఇంకా లాస్ట్ క్యాప్షన్ నెంబర్ 8492 సబ్మిటెడ్. రెండు డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, రెండు కూడా సెలెక్ట్ చేసి సబ్మిటెడ్ ఉన్నారండి. సో ఇప్పుడు ఇక్కడ చెప్పాలనుకునేది ఏంటంటే మీరు ఎన్నిసార్లు గొర్రెలు అవుతారు, ఎందుకంటే అదే డాక్యుమెంట్ అదే డాక్యుమెంట్ అదే డాక్యుమెంట్ ఇంకొక 30 సార్లు చెప్తాం, ఆయన మీద ఏదో ఒక చిన్నదో పెద్దదో ఎలిగేషన్ వేయటం, ఇంక ఇదే పనిలో ఉన్నారు మనుషులు మీరు. అసలు ఇంత రిపీటెడ్గా అంటే ఇప్పుడు ఇది ఇంకా ఇందులో మార్పింగ్ ఏముంది, మీరు ఇప్పుడు చూశారు కదా క్లియర్గా డీటెయిల్గా చూశారు. ఇందులో ఆయన పేరు కానీ వాళ్ళ అమ్మగారి పేరు కానీ ఎక్కడ ఉందో చెప్పండి. అండ్ ఆన్ ద టాప్ కాసేపు అనుకుందాం, ఆయనకు ఉన్నదే అక్కడ ఒక ఇల్లు ఉంది, ఇంకొకటి పార్టీ ఆఫీస్ సంబంధించిన స్థలం ఒకటి ఉంది, అది కూడా 2 ఎకరాల లోపు స్థలం, ఇవి రెండు తప్ప ఇంకేమీ లేవు ఆయనకి. ఆ రెండిట్లకు కూడా నిజంగా ఆ మాత్రం కొనుక్కునే స్తోమత పవన్ కళ్యాణ్కి లేదు అనుకుంటున్నారా మీరు ఎవరన్నా? ఇది ఒక పార్టీ ఆఫీస్కి సరిపడగా ఒక 2 ఎకరాల పొలమును, ఒక ఇంటికి సరిపడగా ఒక 2 ఎకరాల పొలం, 1 ఎకరం పొలం, అవి ఆ మాత్రం కొనుక్కునే స్తోమత పవన్ కళ్యాణ్కి లేదా? అది కాకుండా వేరే ఎక్కడ ఉందో చెప్పండి. అంటే ఈ పలానా చోట ఇంకా ఎన్నిసార్లు ఏదో ఒక అభియోగం వేసుకుంటాం, వాటిని దుడుచుకుంటాం, ఇదే పైన మీకు ఇంకా ఎన్నిసార్లు అతని మీద పడతారు? 100 కోట్లు 1000 కోట్లు తినేసిన వాళ్ళ మీద లేనిది మీకు ఒక మనిషి మీద వచ్చేసిందా? ఎందుకేది ఇంత ఏడుపు దేనికి? ఏమీ లేదు, ఏ బలం లేదు అని అంటున్నారు కదా. ఇంకో పక్కన ఏమో కరెక్టేనా, ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎప్పుడు ఈ ఏడుపులు మొదలు పెడతారు మీరు?
ఇప్పుడు బీజేపీతో కలిశారనే కదా మీరు ఎంత ఏడుపు ఎడుతూ, ఆయనతో పాటు పొత్తు, మళ్ళీ పొత్తుకి విలీనానికి తేడా తెలవదు మీకు, ఇదో బాధ మీతోటి. పొత్తు అంటే మీరు 100 మందితో పెట్టుకుంటున్నారు చూసారు, అంతర్లీనంగానో బాహాటంగానో వాటిని పొత్తులు అంటారు. విలీనం అంటే కలిపేయటం, కలిపేయటానికి ఉండటానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఆవుదూడ కాంగ్రెస్ ఒకటి ఉంది, రెడ్ కాంగ్రెస్ అని, దాన్ని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేశారు చూసారా, దాన్ని విలీనం అంటారు, అది కలిపేయటం. ఇది అలా కాదు, పొత్తు అనేది ఎవరితోటైనా ఎప్పుడన్నా పెట్టుకుంటారు, 100 మంది 100 రకాలుగా చేస్తారు, దాని మీద పడి ఆయన మీద లేనివి ఉన్నాయి పెడుతున్నారు. కాసేపు అంజనాదేవి గారి మీద ఉందంటారు, కాసేపు ఈయన పేరు మీద ఉందంటారు, మళ్ళీ ఉన్నదేది కూడా అది తప్పు అనరు, క్విడ్ ప్రోకో అనరు, మీరు అది ఇన్సైడ్ ట్రేడింగ్ అనరు, ఏ విధంగానూ తప్పు అనరు. మరి ఇంకేంటి మీ బాధ ఏంటి, అసలు దీన్ని ఎందుకు సర్క్యులేట్ చేస్తున్నారు, ఏ విధంగా తప్పుని మీరు సర్క్యులేట్ చేస్తున్నారు? ఒకవేళ ఎవరో పొలం స్థలం కొనుక్కున్నారో దాన్ని మీరు సర్క్యులేట్ చేసేస్తారా? అంటే ఎవరు ఏది కొనుక్కున్నా మీ ఇష్టమా, మీ ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద పెడతా ఉంటారా, మీకు ఏం హక్కుందని ఒకళ్ళ పర్సనల్ లైఫ్లోకి ఇంట్రూడ్ అవ్వడానికి? అది రాజ్యాంగ విరుద్ధంగానో ఇంకోటి ఇంకోటి చేసింది ఉంటే చెప్పండి, అసలు అందులో జరిగిన తప్పు ఏంటో చెప్పండి మీరు నాకు. ఇది ఎవరు పట్టించుకోరు. ఒక మాట ఆయన మీద బురద వేసేస్తాం, గుడ్డగాజు మొహం మీద వేసేటువంటి నేర్చుకున్నారు ప్రతి ఒక్కళ్ళను, ఏడవండి, అలాగే పడి ఏడవండి. మీకు అంతగానో మీరేం చేయలేరు అనేది మాత్రం క్లారిటీ ఉంది. రాజ్వానా గారు, మీ ఫోన్లో ఏదైనా ఇది ఉందేమో, ఇంటరప్షన్ ఉందేమో, ఎందుకంటే మిగిలిన వాళ్ళందరికీ వినిపిస్తుంది ఐ థింక్ సో. సో మీకు ఎవరికైనా డౌట్ ఉన్నా కూడా చెక్ చేసుకోండి, ఎంతకన్నా వ్యాలిడ్ ప్రూఫ్ అంటే నాకు తెలవట్లా, విచ్ ఇస్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇది ఎందుకంటే దీని మీద మళ్ళీ ఏదో ఫీల్ అయిపోయి బాధపడిపోయి వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరూ క్లారిటీ కోసం ఇది వాళ్ళు చెప్పిన డే వన్నే మాకు నమ్మకం లేదు నిజంగా. ఇప్పుడు ఈ మాత్రం స్థలం పొలం ఒక 60 ఎకరాలు నిజంగా కొనుక్కోవాలనుకుంటే ఎప్పుడు రాజధాని ఇప్పుడు అయిపోతుందో అవుతుందో తెలవకుండా ఉన్నప్పుడు, ఇది 2018 అంటే అప్పటికి రాజధాని ఎస్టాబ్లిష్ అయిపోవడం జరగడం ఇదంతా అయింది. అంతకు ముందు ఎప్పుడన్నా అనుకుంటే ఆయన కొనుక్కోవాలంటే పెద్ద కష్టమా? ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే అప్పుడు మొదలు పెట్టాలి, 2018 కాదు, 2014 మొదలెట్టి అప్పుడే కొనేసుకుంటే అయిపోతుంది. 2018 ఎందుకు కొనుక్కోవడం? ఈయన కొన్న తర్వాత అక్కడ ఉన్న స్థలాల రేట్లు ఎంత పెరిగిపోయినాయి? లింగంనేని గారి దగ్గర కొనేసారు, అక్కడెక్కడ అంటారు, ఫ్రీగా ఎవరన్నా ఏమైనా ఇచ్చారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పలానా చోట ఒక ఇల్లు కొనుక్కున్నాడు అంటే అప్పుడు 10,000 ఉండి గజం, ఈయన కొన్న తర్వాత 30,000 40,000 అయింది అక్కడ. ఎందుకంటే నా బొట్టోడు కూడా పవన్ కళ్యాణ్ దగ్గర అంటే ఒక ఇల్లు కొనుక్కుందామని అనిపిస్తుంది, ఆ ఆశ ఉన్నాడు ఎవరన్నా కొనుక్కోవడం చూస్తాడు, ఎందుకంటే అంత పెద్ద సెలబ్రిటీ అక్కడ ఉన్నాడు కాబట్టి. ఆ సోకాళ్ళు స్థలం ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్పారు, ఆయనకు ఫ్రీగా ఇవ్వడానికి కూడా మాకు అభ్యంతరం లేదు, ఆయన తీసుకొని అన్నారు తప్ప మాకు ఫ్రీగా ఇవ్వడానికి కూడా అభ్యంతరం లేదండి. రీజన్ ఒకటే, ఆయన ఉన్న సెలబ్రిటీ స్టేటస్ తోటి అక్కడ ఇంకో 10 మంది రాగలరు, దాన్ని ఆలోచించి వాళ్ళు తక్కువకి ఇస్తాం ఎక్కువకి ఇస్తాం అనేది అంటున్నారు తప్ప ఊరికి నేను నిజంగా ఒక 2 ఎకరాలు పవన్ కళ్యాణ్కి ఇవ్వడానికి ఎవరికో కుదరదు, 100 ఎకరాలు ఎవరైనా ఇచ్చేయాలేమో, ఎవరికైనా ఇవ్వాలంటే బాధపడాలేమో తప్ప ఇప్పుడు 1000 ఎకరాలు జగన్ గారి ఊరికినే ఇవ్వమనండి, ఎవరెత్తారో చూద్దాం, లాక్కోలు తప్పడం ఏం మాట్లాడుతున్నారు? ఇంకెంతసేపు ఒకటి మీద పడి ఎడుతుమే పైన మీకు, ఇంక 2 పని లేదా? దీనికోసం మీ జనానికి అందరికీ, జనసేన జనాలకి అయితే, బయట వాళ్ళు కూడా ఇంకా ఫోటోలు సర్క్యులేట్ చేసుకుంటూ వెళ్తున్నారంటే అసలు వీళ్ళ మీద మరి వీళ్ళు అసలు వీళ్ళ మీద గవర్నమెంట్ సూ చేయాలి కదా. అది 100 ఎకరాలు 1000 ఎకరాలు అనిల్ గారి పేరు మీద రాసేశారు, ఈయనకి రాసి ఇచ్చేశారు, ఎందుకు రాజశేఖర్ రెడ్డి గారే పదవులు ఉండగా పట్టుకు 1500 ఎకరాలు 2000 ఎకరాలు మాది అనుకుని మా దగ్గర ఉందో మేము ఇచ్చేస్తున్నాం దానం, ఎవరిదే గవర్నమెంట్ భూమిని లాగేసుకుని తిరిగి దానం చేస్తున్నారంటాడు, ఎవరు దానం చేస్తున్నారు ఎవరి డబ్బుని, ఈ టైప్లో వాళ్ళు చేస్తున్నా అది మీకు కరెక్టే, అది మీరు ఒప్పేసుకుంటారు, దానివల్ల మీకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. పవన్ కళ్యాణ్ గట్టుకు 1-2 ఎకరాలు కొనుక్కుంటే దాని మీద మీరు చేసినంత రచ్చ భూమి మీద ఎవడో చేయట్లేదు. 2 రోజులకి ఇదే డిస్కషన్ అసలు ఏముంది ఇందులోనూ? ఏదో 2 ఎకరాలకే ఇంతకన్నా నీచమైన బతుకుందాం, మళ్ళీ 151 సీట్లు ఎందుకే, ఈ 151 సీట్లు ఇంకో పక్కనే చేయడం ఒకళ్ళు, ఈ తెలుగుదేశం వాళ్ళకి వీళ్ళకి ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం ఉండదు, ఏళ్ళేంటో మాకు సపోర్ట్ చేసేస్తారంటాడు మాట్లాడితే. మీ సపోర్ట్ ఎవరడిగారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసుకోండి, 60-40 శుభ్రంగా మీరు బాగా చేసుకోండి, మాకు మీ సపోర్ట్ అవసరం లేదు, మిమ్మల్ని ఎప్పుడో వదిలేసాం మేము. అప్పుడు నైతికంగా సపోర్ట్ చేశారు తప్ప మీ నుంచి ఒక పదవి ఇంకోటి ఆశించలేదు, మీ సపోర్ట్ ఎప్పుడు అడగట్లేదు, మీ సపోర్ట్ ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు దాన్ని పట్టుకుని మీరు మాకోసం ఏదో మీరు పొడి చేస్తున్నట్టు ఎందుకు? ఇవన్నీ ఎవరికే, ఎవరిని ఉపయోగపడదు, ఎవరిని ఉద్ధరించడానికి ఇవన్నీ? మీరేమో జనానికి చేసేది ఉంటే చెప్పండి తప్ప, పవన్ కళ్యాణ్ 2 ఎకరాలు కొన్నాడు, 1.5 ఎకరాల కొన్నాడు, దీని మీద 2 రోజులు రచ్చ చేద్దాం, ఇందులో మీరు లోపల చేసి చేయాల్సిన ఆటవిక పనులు చూడండి, అసెంబ్లీలో ముట్టడించేస్తారు, ఈ అరాచకాలు అన్నింటినీ తప్పుతో పట్టించడానికి వాడుతున్నారు తప్ప, మీరు ఒకదాన్ని తప్పించడానికి ఈ క్రాస్ పాలిటిక్స్ అనమాట, ఈ డైవర్షన్ పాలిటిక్స్, ఇది తప్ప మీరు ఇంకో పని చేయట్లా. ముందు అది పాలసీల గురించి మాట్లాడండి, జీవోల గురించి పాలసీల గురించి మాట్లాడండి, ఎందుకు ఇదంతా అసలు? దీనివల్ల ఎవరికి ఉపయోగం? ఎన్ని సీట్లు ఉంటాయి మీకు ఉపయోగం ఏంటి? అంతే కదా,
అది మానేసి జనాలకు పాలసీల గురించి చెప్తూ మానేసి మొట్టడి ఇన్స్టాలో రౌడీ రాజకీయాలు దుర్మార్గాలు ఈ తప్పించుకుని ముందు పనులు చేయండి జనాలకి, చాలా మంచిది. ఏమైనా మాట్లాడితే నీ అమ్మమ్మ ఊరు చేసింది. ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఇయోటి మండల ఎలక్షన్స్ వచ్చినాయి, యాడ్ల గురించి మొదలెట్టారుగా. ఇంక ఇదే పనా మీకు? ఆలోచించండి, కొంచెం జనాల గురించి ఆలోచించడం మొదలెట్టండి. అన్ని సీట్లు ఇచ్చిన తర్వాత జనాలను అంత ఎర్రోళ్ళు చేసి డైవర్షన్ పాలిటిక్స్లో బతకొద్దు. మీరు చేసి తప్పులు కప్పు పూచుకోవడానికి తప్ప ఎందుకు చెప్పండి? ఇది 2 ఎకరాలు, ఎకరం 62 ఎకరాలు, ఎక్కడ ఉన్న 62 ఎకరాలు ఇప్పుడు చూపించాను, అందులో ఎక్కడ నాకు ఆయన పేరు కనిపించలే. మీరు చెప్పిన సర్వే నెంబర్లే కదా తీసి చూపెడతాం, మీ అధికార ప్రతినిధులు చెప్పిన సర్వే నెంబర్లే, ఇంకెక్కడి నుంచి చూపించాలి వాటిని? మార్పుడు ఫోటోలు కాదు, ఏది ఏదో సినిమాలో ఫోటోలు తీ ఎవరన్నా వీళ్ళు కనీసం కామన్ సెన్స్ కదా, ఆధార్లోను లేదంటే ఇలాంటి వాటిలో సినిమాల్లో ఫోటోలు మార్పు చేసి పెడతారు. పవన్ కళ్యాణ్ మామూలు పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోవడం రాదానికి ఆ మాత్రం తీరా, ఎవరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా పెట్టుకోవడం నిజంగానో సినిమాల్లో ఫోటోలు కత్తిరించి పెట్టుకుంటారు అక్కడ ఎవరన్నా. అదే అన్న నా పేరు మీద కూడా తయారు చేశారు, నా 62 ఎకరాలు ఎక్కడ ఉన్నాయి నాకు చెప్పండి, నేను తీసుకెళ్తాను వచ్చి నేను హ్యాండ్ఓవర్ చేసుకుంటాను నా ఎకరాలు ఎక్కడ ఉన్నాయి అక్కడ. నాకు అనిపించట్లేదు ఎవరు పడతాడు ఇది 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 మాని ముందు జనాన్ని ఏదో మంచి చేయండి మెరుగైన సమాజం కోసం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.